గన్తో షూట్ చేశారు సార్. తర్వాత బిల్డింగ్ బ్లాస్ట్ అయిపోయింది. చాలాపు, చిన్న బడ్జెట్ అయినా కదా మొదలెట్టావు, ఇప్పుడేమో పీరియడ్ అంటున్నావు, బిల్డింగ్ బ్లాస్ట్ అంటున్నావు. అలాంటివి గ్రాఫిక్స్లో వర్కౌట్ చేసుకోవచ్చు సార్. గ్రాఫిక్స్ ఏమన్నా మన రైతు బజార్లో పోగులు పెట్టి అమ్ముతున్నారా? వాళ్ళు వేసే బిల్లు ఎప్పుడైనా నువ్వు చూసావా? ఒక పాము బుసబుసమంటూ పడగెత్తి కాటేయడానికి 15 లక్షలంట. అది ఇది లెక్కతే మనకు బొక్కే. ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీయా? లేదు సార్, నిజంగానే డిమోంటి కాలనీ అని ఒక చోటు ఉంది సార్. దాని గురించి కొంతమంది చెప్పిన కథలు విన్న తర్వాత కొంత మార్చి నేనే సొంతగా రెడీ చేశాను సార్. ఏం మార్చావో ఏంటో. సరే, నీ దగ్గర కామెడీ స్క్రిప్ట్ ఏదైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ కథ చెప్పండి. కథే అక్కర్లేదు, లవ్ మాత్రం కంపల్సరీ. హీరో హీరోయిన్ విలను పంచలు ప్రాసలు తప్ప కంటెంట్ అక్కర్లేదు. మన బ్రహ్మి సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయ్యాక హీరోకి అసలు డైలాగులే ఉండకూడదు. థియేటర్ లో ఆడియన్స్ వెర్రి కామెడీకి కిచకిచకిచమని నవ్వుతూనే ఉండాలి. అందులోను ఈ అమ్మాయిలందరూ చాలా గ్లామర్ గా డాన్స్ స్కోప్ ఉండేలా 5 సాంగ్స్ షూట్ చేశాం. డమ్మి పీసు లాగా లైఫ్ అయ్యిందంటే జిమ్మితో కైనా నీ ముందు ఊపేనా. మమ్మీ డాడీకి భారమయ్యావంటే రమ్మి ముక్కైనా కలిసేనా. కలిసి దేవుడే నా కాపాడ్డాను ఒక అమ్మాయి ఆడుతున్నాను. ఆ టైంలో రేకులు పగిలి కొట్టుకుని ఒక లోపల దూకుతున్నాడు. విపచ్చమైన బ్లాస్ట్ మెల్లగా రౌండ్ ట్రయల్ వేసి లోపలికి వెళ్ళి ఒక కింగ్స్ ఒక స్ట్రాంగ్ టీ ఇక్కడ ఫిక్స్ చేస్తాను. మెల్లగా జూమ్ అవుట్ అయితే అక్కడ ఇంట్రొడక్షన్ అండి హీరోది. బాగుంది అజీ. అయ్యో సూపర్ గా ఉంది బాసు. థ్యాంక్ యూ. అవును, ఎవరిని హీరో అనుకుంటున్నారు? నేనే చేసేద్దాం అనుకుంటున్నాను బాస్. ఏంటి బాస్, ఏంటి మ్యాటర్? ఏం లేదు గురు, తిన్న కొడుకు హీరో అయిపోతాను. అది వదిలేండి. ఇప్పుడు లవ్ సీన్ క్యూట్ అండ్ బబ్లీ గా ఒక హీరోయిన్ ఉంటుంది, హాఫ్ సారీ కట్టుకుని వెస్పాలో స్టాండ్ దిగకుండా వస్తుంది. మమ్మీ ఇట్రా, మమ్మీ ఏమిట్రా, కమ్ ఆన్ ఏమిటో చెప్పు. రే డమ్మీ, ఎక్కడ ఉన్నావ్? ఏయ్, నీకు ఏ కలర్ ఫ్యాన్ ఫిక్స్ చేయమని చెప్పాను? బ్రౌన్ కలర్ ఫ్యాన్ అనే కదా మేడం చెప్పారు. మా మై రూమ్ లుక్ సో బ్యాడ్ విత్ దిస్ ఫ్యాన్, ఐ వాంట్ ద వైట్ ఫ్యాన్. ఏది నువ్వు సరిగ్గా వినిపించుకోవా, ఆ వైట్ కలర్ ఫ్యాన్ ఫిక్స్ చేయి. ముందు వాచ్మెన్ అనాలి, పంచాయత కాని వాళ్ళందరినీ తీసుకొస్తాడు. హాయ్ మ్యామ్, వి ఆర్ ఫ్రమ్ వసంత్ అండ్ కో, టీవీ ఇన్స్టాలేషన్ కోసం వచ్చాం. రండి. స్విచ్ చేసేకురా. ఈ లుక్ తేడాగుందా. ఎందుకురా? ఏమి అవ్వలేదే బాబు. ఒకసారి ఇట్రా. వస్తున్నాను సార్. ఏంటి సార్? మార్చేసిన చోట స్క్రూలు డ్రిల్ చేశారనా? ఇట్రా, ఈ రూమ్ కిరా, ఈ ఫ్యాన్ ఎవరు ఫిక్స్ చేస్తారు? నో, స్టాప్ ఇట్, నాట్ రెడ్ కలర్ రే. నీకు అసలు పని వచ్చారాదా? ఇంకోసారి ఏరియాకి వచ్చామంటే అయిపోతావు. ఎలారా ఇంత యూస్లెస్ గా ఉన్నావు? వర్క్ అంతా అయిపోయింది మేడం. ఏసీ పాయింట్ ఫిక్స్ చేసావా? ఆ చేశాను. ఆ మొత్తం ఎంత అయింది? మెటీరియల్స్ కొక 700 రూపీస్, మిగతా వర్క్ లేబర్ కొక 700 రూపీస్ మేడం. నువ్వు చేసిన పనికి 1400 చాలా ఎక్కువ. ఇదిగో 1000 ఉంచుకో. అయ్యో కుదరదు మేడం. మేడం ఏసీ వైరింగ్ అవి ఫిక్స్ చేశాను మేడం. ఆ చెప్పండి. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 1500 రూపీస్. ఓకే, ఒక టీవీ తగిలించడానికి 1500. ఓకే, థ్యాంక్ యూ. పింకి పాంకి పాట అంటూ టాంకి వాండ్ర పడితే చూసేందిరా మామా, పౌరుషం గీరుషం లీవ్ పెట్టిపోయేరా మెసేజ్ లో ఆ మస్కిట్ క్వీన్ నిన్ను బైక్ చేయను బొమ్మందిరా. చెప్పుడమ్మే. విమల్ రాక విందాక ఫోన్ చేశాడు, ఇప్పుడు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. నాకు చేశారులే, నేను మాట్లాడాను, వాడు డైరెక్ట్ గా రూమ్ కి వెళ్తానన్నాడు. నువ్వు వెళ్ళిపో. సరే విమల్. వీడి ఫేస్ కి ఇదే ఎక్కువ.
ఇప్పుడు చూడు ఫస్ట్ కిస్ నేను గివ్ అన్ కదా ఇప్పుడు నువ్వు గివ్ గివ్ అయ్యో ఐ స్వెట్ కమింగ్ ఓపెన్ సెట్ యు స్వెట్ అయ్యో నన్ను చూస్తున్నాడు ఆమో దాన్ని చూసేస్తున్నాడు ఏంటి ఎవరు వదిలేలాడే వామో ఏం పని చేస్తున్నారా బట్టలు ఆరేసుకుంటాను వెళ్ళండి సార్ వెళ్ళండి కొంచెం కూడా డీసెన్సీ లేదు బాస్ నువ్వే న్యాయం చెప్పు నేనా నిన్ను తొంగి చూశాను నువ్వే కదా నన్ను తొంగి చూసావు మొత్తం చూసావు కదా ఇక వెళ్ళిపోవచ్చు కదా ఏ వెళ్ళిపో బాస్ రాయ్ పోరా ఇక్కడ నుంచి బాడీ చూడు అగ్గి పుల్లలాగా పోరా సారీ బేబీ ఆ కాక్రోచ్ మిడిల్ కమింగ్ దట్స్ వై లేట్ ఓ నో మై ప్రైసీ బ్లడ్ మంచోళ్ళ కలరింగ్ ఇచ్చి మన బేబీకి వెళ్ళైనా సడ చూసిన చాలు పో